హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే కడుపులో ఉన్న బిడ్డ రోజుకి అసలు ఎన్నిసార్లు కిక్స్ మూమెంట్స్ కదలికలు ఇవ్వాలి అలాగే అలా ఎన్నిసార్లు ఇస్తే బేబీ హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నట్లు గర్భిణీలు ఎలా గుర్తించాలి ఎలాంటి సమస్యలు లేకుండా బేబీ హెల్తీగా ఉందని మనం ఎలా తెలుసుకోగలం అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి ఇంకా ఒక పది మందికి యూజ్ అవుతుంది సో తప్పకుండా లైక్ అయితే చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏంటంటే పర్ డేకి బేబీ ఎన్ని కదలికలు ఇవ్వాలంటే పది నుంచి పదకొండు మినిమం మినిమంలో మినిమమ్ వచ్చేసరికి ఏంటంటే పర్ డేకి టెన్ కిక్స్ అనేది ఇవ్వాలంటే పది కథలికలు మూమెంట్స్ అనేది బేబీస్ అయితే హెల్దీ బేబీగా పరిగణిస్తారు మన నిపుణులు అంటే ఎలాంటి కిక్స్ ఇవ్వకుండా ఉంటే చాలా సమస్యలు అయితే వస్తాయి బట్ రోజుకి పది అయినా సరే మినిమంలో మినిమం పది కిక్స్ ఇస్తే బేబీ ఆరోగ్యంగా ఉన్నట్లు అంటే బేబీకి ఎలాంటి సమస్య కూడా లేదు నార్మల్గా చెప్పాలంటే రోజుకి పన్నెండు కదలికలు ఇస్తే ఎలాంటి సమస్య అయితే ఉండదు కానీ నేను మినిమంలో మినిమం చెప్తున్నాను కదా పది కదలికలు అనేది ఒక రోజుకి అనేది ఉండాలి ఉదయం లేచి నుంచి నైట్ పడుకునేంత వరకు బేబీ కదలికలు అసలు గర్భిణిలు ఎలా కౌంట్ చేసుకోవాలంటే మీరు మార్నింగ్ లేస్తారు కదా లేచినప్పటి నుంచి టిఫిన్ కానీ ఫుడ్ కానీ ఏదో ఒకటి తీసుకుంటారు కదా అలా ఫుడ్ తీసుకున్న తర్వాత మీకు ఒక త్రీ కిక్స్ అయినా సరే ఉండాలి అంటే మార్నింగ్ నుంచి లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు సరే ఈ మధ్యలో మీకు మినిమంలో మినిమం ఒక మూడు సార్లు అయినా సరే బేబీ కదలాలి ఆ కదలికలు మీ చేతికి తగలాలి అంటే బేబీ బాగా మూమెంట్స్ ఇస్తుందని మీకు అర్థం అవ్వాలి అది ఉదయం పూట ఒక మూడు సార్లు అయినా అలా కిక్స్ అనేది ఇవ్వాలి అలాగే మీరు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత కొంచెంసే పైన పడుకుంటారు కొంతమంది గర్భిణీలు సో అలా పడుకునేటప్పుడు అండ్ నార్మల్గా ఉండేటప్పుడు అలా వాకింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఆఫ్టర్నూన్ కూడా అలాగే మూడు కిక్స్ అనేది ఉండాలి అది మీరు కౌంట్ చేసుకోవాలి అలా అలా బండగా కౌంట్ చేసుకుంటే మీకు బేబీ ఆరోగ్యం గురించి అయితే గర్భిణీలు తెలుసుకోవచ్చు మీరు ఎలాంటి కౌంట్ చేసుకోకుండా నార్మల్గా ఏదో అయిపోతుందని మాత్రం వదిలేకండి సో ఆఫ్టర్నూన్ త్రీ కిక్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నైట్ టైమ్ నైట్ టైం కూడా సేమ్ పడుకునేటప్పుడు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకుంటే కిక్స్ మూమెంట్స్ అనేవి కూడా బాగా తెలుస్తుంది సో రోజుకి పది కిక్స్ ఉంటే బేబీ అయితే చాలా హెల్దీగా ఉన్నట్టు అలాగే మీకు ఎలాంటి మూమెంట్స్ కదలికలు తెలిగిపోతే వేడి పాలు కానీ హాట్ వాటర్ కానీ లేకపోతే చల్లగా జ్యూసెస్ కానీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ బేబీకి సడన్గా వెళ్ళి తగలడం వల్ల అప్పుడు నెమ్మది నెమ్మగా మనకి కది ఉంటుంది అండ్ మీకు మరీ పూర్తిగా కదా కదలికలు తెలియకపోతే ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఒక టెన్ మినిట్స్ అయినా సరే పడుకోండి అలాంటప్పుడు మీ నుంచి బేబీకి రక్త ప్రసరణ బాగా ఆ మీ నుంచి వెళ్ళాల్సిన ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా వెళ్ళి బేబీ అప్పుడు కదలికలు అయితే బాగా ఇస్తుంది సో ఫ్రెండ్స్ అది వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బేబీ బాయ్ సిమ్స్ కానీ బేబీ గర్ల్ సిమ్స్ కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటే వెళ్ళి చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచ్